సెప్టెంబర్ 17ను అధికారికంగా నిర్వహించాలంటూ అసెంబ్లీ ముట్టడికి పిలుపునిచ్చింది బీజేపీ. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఆ పార్టీ నేతల్ని అదుపులోకి తీసుకుంటున్నారు పోలీసులు. కొందరిని హౌస్ అరెస్ట్ చేయగా మరికొందరిని అరెస్ట్ చేసి స్టేషన్ కు తరలించారు. తార్నాకలో ఎమ్మెల్సీ రామచంద్రరావును హౌస్ అరెస్ట్ చేశారు. జగిత్యాల జిల్లా ధర్మపురి నియోజకవర్గంలోని బీజేపీ నేతల్ని నిన్న రాత్రి నుంచే అదుపులోకి తీసుకున్నారు. మంచిర్యాల జిల్లా చెన్నూరులోనూ బీజేపీ నాయకుల్ని అరెస్ట్ చేశారు. అసెంబ్లీ ముట్టడికి వెళ్తున్న సిద్దిపేట జిల్లా హుస్నాబాద్, అక్కన్నపేట, కోహెడ దుబ్బాక మండలాల్లోని బీజేపీ నాయకుల్ని అదుపులోకి తీసుకున్నారు. శ్రీనివాస్ అందిస్తారు. శ్రీను, బీజేపీ చలో అసెంబ్లీ ముట్టడితో అసెంబ్లీ పరిసరాల్లో భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. ఎలా ఉన్నాయి అప్డేట్స్? ఈ రోజు బీజేపీ ముట్టడికి వస్తుందన్నటువంటి సమాచారంతో భారీ ఎత్తున పోలీసులు మోహరించారు. ఉన్నతాధికారులందరూ కూడా భద్రతకు సంబంధించినటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు. సెప్టెంబర్ 17ను అధికారికంగా నిర్వహించాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఒక 4-5 రోజుల నుంచి కూడా బీజేపీ ఆందోళన కార్యక్రమాలకు పిలిపించింది. 2 రోజుల క్రితం కూడా బీజేపీ అధ్యక్షులు బండి సంజయ్, అటు ఆదిలాబాదు, అటు నిజామాబాద్ వరకు కూడా నిజాం కాలంలో అకృత్యాలకు గురైనటువంటి స్థలాలను, అరాచకాలకు గురైనటువంటి స్థలాలను ఆయన సందర్శించారు. సెప్టెంబర్ 17ను అధికారికంగా నిర్వహించాలన్నటువంటి ఒక డిమాండ్ని చేశారు. గతంలో కూడా టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రాకముందు సెప్టెంబర్ 17ను ఖచ్చితంగా అధికారికంగా నిర్వహించి తీరుతామని చెప్పి చెప్పింది. దాన్ని అమలు చేయాలన్నటువంటి ఒక డిమాండ్ను బీజేపీ చేస్తూ వస్తుంది. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలకు పిలిపించింది. అయితే అసెంబ్లీ ముట్టడికి వస్తున్నారన్నటువంటి సమాచారంతో బీజేపీ నేతలు, బీజేపీ కార్యకర్తలు అసెంబ్లీ ముట్టడికి వస్తున్నారన్నటువంటి సమాచారంతో భారీ ఎత్తున పోలీసులు మోహరించారు. ఇంకొకవైపు రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని జిల్లాల్లో బీజేపీ కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేస్తున్నారు. ఎక్కడికక్కడ ఈరోజు హైదరాబాద్లో కూడా పలువురు నేతలను కూడా హౌస్ అరెస్టులు చేసినటువంటి పరిస్థితి ఉంది. మొత్తానికి ఇక్కడ ఒక టెన్షన్ వాతావరణం అయితే నెలకొన్నది అసెంబ్లీ దగ్గర. గతంలో మనం చూసినాం ఏబీపీ కార్యకర్తలు అసెంబ్లీ ముట్టడి కూడా మనం చూసినాం. సో పెద్ద ఎత్తున కార్యకర్తలు తరలిలోచి అసెంబ్లీ ముట్టడించారు. కాబట్టి ఈసారి కూడా బీజేపీ సంబంధించినటువంటి కార్యకర్తలు అసెంబ్లీకి వస్తున్నారన్నటువంటి సమాచారంతో భారీ ఎత్తున పోలీసులు అయితే మోహరించి ఉన్నారు. మొత్తానికి అసెంబ్లీ 10 గంటలకు ప్రారంభం కాబోతుంది. కాబట్టి ఈలోపు బీజేపీ కార్యకర్తలు వస్తున్నారన్నటువంటి సమాచారం, మొత్తం అసెంబ్లీ పరిసర ప్రాంతాల్లో మొత్తం కూడా ఎక్కడికక్కడి భద్రత ఏర్పాట్లు చేశారు. ఎవరు అన్నోన్ పర్సన్ ఇక్కడికి వచ్చినప్పటికీ కూడా వాళ్ళని విచారించి అదుపులోకి తీసుకుంటున్నారు. వాళ్ళు మామూలు కామన్ పర్సన్ అయితే కనుక పంపిస్తున్నారు. కాబట్టి భారీ ఎత్తున అయితే పోలీసులు మోహరించి ఉన్నారు. ఇక ఈరోజు అసెంబ్లీ ఎజెండా విషయానికి వస్తే అసెంబ్లీ 10 గంటలకు ప్రారంభమవుతుంది. ముందుగా ప్రశ్నోత్తరాలు ఉంటాయి. ప్రశ్నలకు ఆయా మంత్రులు, సభ్యులు అడిగినటువంటి ప్రశ్నలకు ఆయా మంత్రులు సమాధానం ఇస్తారు. ఆ తర్వాత మొన్న ప్రవేశపెట్టినటువంటి 4 బిల్లుల మీద ఈరోజు చర్చ ఉంటుంది. మెయిన్గా రెవెన్యూ బిల్లు మీద ఈరోజు చర్చ ఉంటుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడబోతున్నారు. దాదాపుగా అయితే ఎప్పుడైనా అసెంబ్లీ సమావేశాలు 2 గంటలలోపే గత 4 రోజుల నుంచి కూడా వాయిదా పడుతున్నాయి. కానీ ఈరోజు మాత్రం ఎక్కువగా సమయం తీసుకునేటువంటి అవకాశం ఉంది. ముఖ్యమంత్రి మొత్తం రెవెన్యూ వ్యవస్థ, రెవెన్యూ చట్టంలో ఎందుకు మార్పులు తీసుకొచ్చాము, రెవెన్యూ కొత్త చట్టాన్ని ఎందుకు తీసుకురావాల్సి వచ్చింది అన్నటువంటి విషయాల మీద సుదీర్ఘంగా ఆయన ప్రసంగం ఉండేటువంటి అవకాశం ఉంది. 10 గంటలకు ప్రారంభమైనటువంటి సభ, ప్రశ్నోత్తరాలు 6 ప్రశ్నలు ఉంటాయి. 6 ప్రశ్నలకు సమాధానం ఇచ్చిన తర్వాత ఈ బిల్లులపై ముఖ్యమంత్రి మాట్లాడతారు. ఆ తర్వాత సభ సాయంత్రానికి వాయిదా పడేటువంటి అవకాశం ఉంది. మొత్తానికి ఇటు ప్రతిపక్షాలకు అవకాశం, అదేవిధంగా మిగతా టీఆర్ఎస్ సభ్యులకు అవకాశం ఇస్తారు. మొత్తానికి రెవెన్యూ బిల్లు మీద, రెవెన్యూ కొత్త చట్టం మీద ఈరోజు
అసెంబ్లీలో ఎక్కువగా చర్చ జరిగే అవకాశం ఉంది.